అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది మత్తయి 1వ అధ్యాయం 20వ వచనం స్వప్నమందు దేవుని సూచనలను పొంది తనకు మెలకు రాగానే వాటిని అమలు చేస్తున్న యోసేపును మనం ఇక్కడ చూస్తున్నాము అతడు ఆత్మలో నడుస్తూ ఆత్మలో మాట్లాడుతూ దేవుని సంకల్పములను నెరవేర్చాడు అతని స్వప్నములు దేవునిచే అనుగ్రహించబడినవి ఒక మనిషి తన పగటి వేళన దేవునితో గడిపితే తన రాత్రి వేళ కూడా దేవునితోనే గడుస్తుంది క్రైస్తవ జీవితంలో నిరంతరాయముగా రాత్రింబగళ్ళు ప్రార్థన కొనసాగితే కొన్ని నదులలో అంతర ప్రవాహం ఉంటుంది ఉపరితలమున ప్రశాంతంగా ఉన్నట్లు కనబడిన దిగువన అంతర్వాహిని ఉంటుంది అలాగే మనం కూడా పనిలో నిమగ్నమైపోయి దేవునితో అనుబంధం లేనట్లుగా పైకి కనబడినను ప్రార్థనా ప్రవాహం వలె హృదయం నుండి దేవుని వద్దకు వెళ్తుంటుంది నీవు దేవుని వాక్యంను చదివే కొలది అది నీ మనసు మీద క్రియ చేసి నిన్ను దేవునితో సరియైన శృతిలో ఉండునట్లు చేస్తుంది ఒక రేడియో సరిగా శృతి చేయబడినప్పుడు వాతావరణంలోనికి ప్రసారం చేయబడిన విద్యుద్యాస్కవంత తరంగములను గ్రహించినట్లుగా నీ హృదయము దేవుని కొరకు సిద్ధపరచబడుతుంది ఏకాగ్రత అవసరమైన పనిలో నిమగ్నమైనప్పుడు నీవు ఎలా ప్రార్థన చేయగలవు నీవు ఎల్లప్పుడూ ప్రార్థనలో కొనసాగునట్లు పరిశుద్ధాత్మ వలన సాధ్యపడుతుంది పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచబడిన వ్యక్తిలో అంతర్వాహిని వంటి ప్రార్థన కొనసాగుతుంటుంది తమ నిద్రలో సహితం దేవునితో నిరంతరమైన అనుబంధం కలిగిన వ్యక్తుల యొక్క మాటలు ప్రవచనాత్మకముగా ఉండి వారి స్వప్నములు దేవుని ఉపదేశానుసారముగా ఉంటాయి నీ వ్యక్తిత్వం మీద దేవుని వాక్యము తన ప్రభావమును తప్పక చూపించాలి ఆ గ్రహింపుతో వాక్యమును ధ్యానించాలి మన వాక్య ధ్యానము మరియు ప్రార్థన మనలను క్రీస్తు యొక్క స్వరూపంలోనికి సంపూర్ణముగా నడిపించుటకై నిర్దేశించబడినవి దేవుని యొక్క నిత్య ప్రణాళికలలో యోసేపు ప్రముఖమైన పాత్రను పోషించాడు ఆయన జీవితం యొక్క ప్రభావము లోకమంతటా కనబడింది యోసేపు తన యొక్క అత్యున్నత ప్రణాళికలను నెరవేర్చినట్లుగా అతని జీవితమును దేవుడు తీర్చిదిద్దాడు అతడొక సామాన్యమైన వడ్రంగివాడే కానీ ఆత్మీయముగా ఎంతో అభివృద్ధి చెందినవాడు దేవుని యొక్క ప్రణాళికల చట్రములో యోసేపు చక్కగా కుదురుకున్నాడు ఏ దశలోనూ అతడు దేవుని ఎదిరించలేదు దేవునికి కావలసిన వారు అట్టివారే దేవుడు అట్టివారినే వాడుకుంటాడు